మన సబ్స్క్రైబర్స్ అండ్ పెట్ లవర్స్ అందరికీ సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ జర్మన్ షెఫర్డ్. కాన్ఫిడెంట్, కరేజియస్, స్మార్ట్, ఇవి దీని బిరుదులు. సినిమా డైలాగ్లో చెప్పాలంటే, దీని కళ్ళల్లో భయం ఉండదు, ఒంట్లో బెదురుండదు, దీని దెబ్బకు తిరుగుండదు. ప్రాణం పోయినా తన బాస్ని టచ్ అయినవాడు, నా బాస్ని టచ్ చేయాలంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి అంటుంది వెరీ లాయల్ అండ్ ప్రొటెక్టింగ్ డాగ్. జర్మన్ షెఫర్డ్తో కంపేర్ చేస్తే కొన్ని పెద్ద పెద్ద బ్రీడ్స్ అన్ని తోక ముడుచుకోవాల్సిందే, ఎందుకంటే ఇది అన్నిటిలోనూ టాప్. ఇది ఆల్రౌండర్ బ్రీడ్. అందరికీ అర్థం అయ్యేలా క్రికెట్ భాషలో చెప్పాలంటే, విరాట్ కోహ్లీ బ్యాటింగ్, బుమర్రా బౌలింగ్, యువరాజ్ సింగ్ ఫీల్డింగ్, ధోని వికెట్ కీపింగ్ స్కిల్స్ అన్నీ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా అన్నమాట. అపీరెన్స్, స్ట్రెంగ్త్, ఇంటెలిజెన్స్ అన్నీ యావరేజ్ అండ్ హై లెవెల్లో ఉంటాయి. కొన్ని డాగ్స్కి స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది కానీ ఇంటెలిజెంట్గా ఉండవు. కొన్ని ఇంటెలిజెంట్గా ఉంటాయి కానీ స్ట్రెంగ్త్ ఉండదు. కానీ మనోడికి అన్నీ ఎక్కువే. ధైర్యం, తెగింపు వీటి సొంతం. జర్మన్ షెఫర్డ్ ప్రపంచంలోనే ఎక్కువగా పెంచబడే డాగ్ బ్రీడ్స్లో ఇది రెండవ ప్లేస్లో ఉంది. డాగ్ అని చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చే బ్రీడ్ జర్మన్ షెఫర్డ్. జర్మన్ షెఫర్డ్కి అల్సేషన్కి డిఫరెన్స్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? జర్మన్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి అస్సలు పడదు. దీని ఆరిజిన్ జర్మన్ అవ్వడం వల్ల, ఇంకా దీని పేరులో జర్మన్ షెఫర్డ్ అని ఉండడం వల్ల బ్రిటిష్ వాళ్ళు దీనిని అల్సేషన్ అని పిలిచేవారు. జర్మన్ షెఫర్డ్ అండ్ అల్సేషన్ ఒకటే, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. జర్మన్ ఆఫీసర్ మ్యాక్స్ వాన్ స్టీఫెనిట్స్ గుర్రాలను మరియు గొర్రెలను కాపలా కాయడం కోసం ఈ బ్రీడ్ని తయారు చేశాడు. కానీ దీని తెలివితేటలు చూసి దీన్ని పోలీస్ అండ్ ఆర్మీలో తీసుకున్నారు. ఎన్నో మిలిటరీ అండ్ పోలీస్ ఆపరేషన్స్లో వీటి ధైర్య సాహసాలను చూపించాయి. వీటిని యుఎస్ఏ, జర్మనీ, యూకే, ఇండియా లాంటి దేశాలలో నార్కోటిక్స్, రెస్క్యూ, మిలిటరీ అండ్ పోలీస్ ఆపరేషన్స్లో వాడుతున్నారు. ఈ బ్రీడ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే, అటాక్ చేసే ముందు కొంచెమైనా ఆలోచిస్తుంది, అవసరపడి కరవదు. సరే, బ్రీడ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం రండి. కలర్స్ చూసుకుంటే జర్మన్ షెఫర్డ్ చాలా కలర్స్లో ఉంటాయి. బ్లాక్, గ్రే, సేబుల్, బ్లాక్ అండ్ ట్యాన్, బ్లూ, రెడ్ అండ్ బ్లాక్, బ్లాక్ అండ్ సిల్వర్, లివర్ బ్రౌన్, రేర్గా వైట్ కలర్స్లో కూడా ఉంటాయి. స్టాండర్డ్స్ ఫ్రెండ్స్, జర్మన్ షెఫర్డ్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. వీటి హైట్ వచ్చేసి మేల్ 24 inches నుండి 26 inches వరకు ఉంటుంది, ఫీమేల్ 22 inches నుండి 24 inches వరకు ఉంటుంది. వీటి వెయిట్ మేల్ 29 kgs నుండి 40 kgs వరకు ఉంటుంది, ఫీమేల్ 22 kgs నుండి 31 kgs వరకు ఉంటుంది. గ్రూమింగ్, వీటికి గ్రూమింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కసారి మీ డాగ్ మీ మీద పడుకుని లేచిందంటే అది జర్మన్ షెఫర్డా లేకపోతే మీరు జర్మన్ షెఫర్డా అని డౌట్ వస్తుంది, అంత హెయిర్ ఫాల్ అవుతుంది అన్నమాట. ఎక్సర్సైజ్, మోడరేట్ ఎక్సర్సైజ్ చేయించాలి. ఎవ్రీడే 30 to 40 minutes వాకింగ్ చేయించాలి. లీష్ లేదా రోప్ లేకుండా డాగ్స్ని వాకింగ్ తీసుకెళ్ళకూడదు. ట్రైనింగ్, ఎర్లీ సోషలైజేషన్ చేయించాలి. ఒబీడియన్స్ ట్రైనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చేయకపోతే అది బాస్ అయిపోతుంది, మీరు జర్మన్ షెఫర్డ్ అవుతారు, జాగ్రత్త. కమాండ్స్ అన్ని ఫస్ట్ డేలోనే నేర్చుకుంటుంది, చాలా ఇంటెలిజెంట్ బ్రీడ్. హెల్త్, అన్ని జర్మన్ షెఫర్డ్ హెల్తీగానే ఉంటాయి. ఒక మంచి బ్రీడర్ ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని బ్రీడ్ చేయడు, డాగ్ హెల్త్ కండిషన్, మెంటల్ స్టెబిలిటీ, టెంపర్మెంట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బ్రీడ్ చేస్తారు. డబ్బు కోసం మూగ జీవాలు అన్న కనికరం లేకుండా కొంతమంది బ్రీడర్స్ బ్రీడ్ చేస్తారు, వాళ్ళ దగ్గర అస్సలు కొనకండి. హెల్త్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ అంటే ఎక్కువగా హిప్ డిస్ప్లేషియా, ఎల్బో డిస్ప్లేషియా అండ్ బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ మీరు ప్రాపర్గా మంచి ఫుడ్, మంచి డైట్ చేస్తే ఇది అస్సలు ప్రాబ్లం కాదు. జర్మన్ షెఫర్డ్ వర్క్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఒకవేళ మనం కోపంగా ఉన్నా లేదా బాధగా ఉన్నా అది మన కళ్ళను చూసే కనిపెట్టేస్తుంది, మనల్ని ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తుంది, అంత ఇంటెలిజెంట్ బ్రీడ్. సరే, ఈ బ్రీడ్ మీద కొన్ని అపోహలు మరియు అబద్ధాలు ఉన్నాయి, చూద్దాం రండి. ఫస్ట్, ఇది ఉల్ఫ్ డాగ్కి నార్మల్ డాగ్కి క్రాస్ అని అంటారు, ఇది అబద్ధం, నమ్మకండి. సెకండ్, దీని నడుము జెనెటికల్గానే వంగి ఉంటుంది అంటారు, ఇది పెద్ద అబద్ధం. దీని నడుము నార్మల్గానే ఉండేది, కానీ షో బ్రీడ్స్ ఇలానే ఉండాలి అని చిత్రహింసలు చేసి దీన్ని ఇలా తయారు చేశారు. వీళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి ఫ్రెండ్స్.
థర్డ్ పాయింట్, ఇది కిడ్స్తో ఫ్రెండ్లీగా ఉండదు, చిన్నపిల్లలను కరుస్తుంది మరియు ఇంకా చెప్పాలంటే చంపేస్తుంది అని అంటారు. ఇది ఇంకా పెద్ద అబద్ధం. కిడ్స్తో ఫ్రెండ్లీగా ఉంటుంది, ఓవర్ ప్రొటెక్టివ్ డాగ్. ఇది తెలియాలంటే జర్మన్ షెఫర్డ్ ఉన్న ఇంట్లో వాళ్ళ పిల్లల మీద చెయ్యి వేసి సేఫ్గా తిరిగి రండి చూద్దాం. ఫోర్త్ పాయింట్, నాన్ వెజ్ ఎక్కువగా పెడితే వీటికి పొగరు పట్టి ఓనర్నే అటాక్ చేస్తాయి అంటారు. అది తప్పు. డాగ్స్ నాన్ వెజ్ తినకపోతే వంకాయ, టమోటా, గోంగూర లేక తోటకూర తింటాయా చెప్పండి? ఇంకా ఓనర్స్ని అటాక్ చేస్తాయి అంటే అది వాటి తప్పు కాదు, ఓనర్ తప్పు. తను ఎలా పెంచుతాడు అవి అలా పెరుగుతాయి. సో డాగ్స్ని తప్పు చెప్పకండి. ఫైనల్గా చెప్పాలంటే జర్మన్ షెఫర్డ్ ఒక మంచి ఫ్యామిలీ అండ్ గార్డింగ్ డాగ్. ప్రాపర్గా పెంచితే అది మీ ఆయుధం, లేదంటే మీరు కోర్టుకి పోలీస్ స్టేషన్కి తిరగవలసి వస్తుంది. ఇట్స్ యువర్ చాయిస్. ఏంటి ఫ్రెండ్స్, జర్మన్ షెఫర్డ్ గురించి నేను మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చిందా? వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ నొక్కేయండి. వెళ్లే ముందు ఒక లైక్ కొట్టండి, మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే సేఫ్, టేక్ కేర్, జై.